అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రాయదుర్గం పట్టణంలో జింక మాంసం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులలో ఒకరిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీ అయినట్లు కళ్యాణదుర్గం ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి రాములు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ రాయదుర్గం పట్టణంలోని కొల్లాపురమ్మ వీధిలో ప్రతాప్ రవి జింకల వేటకు వెళ్లినట్లు సమాచారం అందడంతో వారిని గుర్తించామన్నారు. పక్కా సమాచారంతో వెళ్లిన అటవీశాఖ అధికారులు వేటగాళ్ల వద్ద నుంచి 2 కిలోల జింక మాంసంతో పాటు 2 నాటుతుపాకులు 2 కత్తులు ఇతర మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని జింక మాంసం అమ్ముతున్న వ్యాపారులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ వైల్డ్ లైఫ్ హంటింగ్ గురించి రావడమైంది. ఇందులో రాయదుర్గం పట్టణంలో కొల్లాపురం గుడి వీధిలో ఉండే నాయకుల ప్రతాపు నాయకుల రవి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. వీళ్ళిద్దరూ కూడా ఈ అడవి జంతువులు వేటాడి పనిచేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే రాయదుర్గం టౌన్ సిఐ మరియు ఎస్ఐ గారి సహాయంతో వారి సిబ్బంది సహాయంతో మేము అక్కడ దాడి చేసి మొత్తం ఇల్లంతా గాలించగా అక్కడ ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ మొత్తం అంతా మటన్ అంతా దాన్ని చేసి తరలించేసినారు. అక్కడ దానికి సంబంధించిన ఆనవాళ్ళు మొచ్చు కానీ రక్తము దాని యొక్క బొచ్చు ఇట్లా రకరకాల మటన్ మాంసం పీసులు అంతా అక్కడ ఉన్నది గమనించమైనది. వెంటనే ఇంట్లో అన్ని సెట్ చేయగా ఆల్రెడీ 1-2 కేజీల మాంసం అంతా వండిన మాంసంని మేము గుర్తించినాము. గుర్తించి వెంటనే ఇల్లంతా సోదా చేయగా ఒక నాటు తుపాకీ 2 కొడవళ్ళు దానికి సంబంధించిన మందు